తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల తన భారీ అనుచర గణంతో ఊరేగింపుగా వెళ్లి జగ్గంపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఇక జ్యోతుల నెహ్రూ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో జగ్గంపేట కిక్కిరిసిపోయింది. జ్యోతుల నెహ్రూ జిందాబాద్ అనే నినాదాలతో ఆయన అభిమానులు హోరెత్తించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేయడం జరిగింది. రెండు సెట్లు వేసాను, రెండు సెట్లు కూడా అన్ని పూర్తిగా ఫిల్ చేసి వేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ సందర్భంగా నేను ఊహించినటువంటి మద్దతు నాకు వచ్చింది. ఎందుకంటే విపరీతమైనటువంటి స్పందనతో జనం రావడం, మేము ఇంతకుముందు జనం వస్తారని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలే గ్యాదరింగ్ ఉన్నది. ఇదే మామూలుగా నామినేషన్ వేద్దాం అనేటటువంటి ఇంపార్టెంట్ కార్యకర్తలందరికీ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టోటల్ క్యాడర్ అంతా కూడా కలిసి వచ్చి కదిలిచ్చారు. మరి రావులంతల దగ్గర నుంచి నేను బయలుదేరి ఇక్కడికి రావడమే నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ జన సమూహంలో నడిచి రావాలి కాబట్టి నడిచి రావడం జరిగితే జనం విపరీతంగా నన్ను